హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వాతావరణంలో భారీ మార్పులు, పలు జిల్లాలలో కురవనున్నటువంటి వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే, ప్రస్తుతానికి రెండు అల్పపీడనాలు రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాల మీద ప్రభావాన్ని చూపనున్నాయి. హిందూ మహాసముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావం April 23 నుంచి తెలుగు రాష్ట్రాల మీద గట్టిగా ఉంటుందని హైదరాబాద్ అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీని ప్రభావంతో ముఖ్యంగా రాయలసీమ నుంచి చిత్తూరు, కర్నూలు, అనంతపూర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. ఆ తర్వాత మరొకటి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం, ఇది స్థిరంగా కొనసాగుతుంది. దాదాపుగా తమిళనాడు రాయలసీమ వద్ద తీరాన్ని దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ముఖ్యంగా మనకి రాయలసీమలోని కర్నూలు, అలాగే నెల్లూరు, ప్రకాశం జిల్లాలు, దక్షిణ కోస్తా జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు రేపు సాయంత్రం నుంచి మొదలవుతాయి. ఇక IMD వాతావరణ శాఖ నివేదిక ప్రకారం సాధారణంగా వేసవి కాలంలో అకాల వర్షాలు పడతాయి. అయితే ఈసారి ఏప్రిల్ చివరి నాటికి అకాల వర్షాలు తెలుగు రాష్ట్రాలను ముంచెత్తనున్నాయి. ముఖ్యంగా మనకి ఉత్తరాంధ్ర, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో ఏప్రిల్ చివరి నాటికి భారీ వర్షాలు, గాలి దుమ్ములు. ఇక తెలంగాణ వాతావరణ పరిస్థితులు కనుక చూసుకున్నట్లయితే, ఏప్రిల్ చివరి నాటికి తెలంగాణలో కూడా పూర్తి స్థాయిలో గాలి దుమ్ములతో కూడినటువంటి వర్షాలు పడతాయి. ప్రస్తుతానికి ఉష్ణోగ్రతలు మాత్రం అన్ని ప్రాంతాల్లో కూడా 44 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు నమోదవుతాయి. ఇది దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. ఎప్పటికప్పుడు వెదర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ.